నుండి టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 14న ఎన్డీఏలోకి టీడీపీ అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే కనకమేడల స్పందించారు. అయితే ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, ప్రవంతి, 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రెండిట్లో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేయబోతున్నట్టు స్పష్టంగా కనకమేడల రవీంద్ర కుమార్ గారు ప్రకటించారు. మీకు తెలిసి గురువారం నాడు తొలుత మనకి అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమావేశం కావడం, తర్వాత నడ్డా గారితో సమావేశం కావడం, మళ్ళీ ఇవాళ ఉదయం 11 గంటలకి మళ్ళీ అమిత్ షా గారిని సమావేశం అవడం, అమిత్ షా గారు ఆ సమావేశం నడ్డా గారు కూడా రావడం, సో దాని మీద స్థూలంగా ఏంటంటే మొన్నటి జరిగిన చర్చల పర్యవసానంగా ఇవాళ తర్వాత ఏంటంటే తెలుగుదేశం మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం, ఆ రకంగానే కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి దానికి స్పష్టత వచ్చింది. దానికి తెలుగుదేశం అంగీకరించింది. బీజేపీ కూడా ఎన్డీఏలో విస్తరణలో భాగంగా ఎన్డీఏను చేర్చుకోవడానికి సుముఖత చూపించారు. రెండు పార్టీలు కూడా దానికి అంగీకరించిన ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి స్పష్టం కనకమేడల గారు చెప్పింది. అంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేము దీంట్లో మళ్ళీ ఈ ఎన్డీఏలో భాగస్వామి కావాలని తెలుగుదేశం పార్టీ ఒక దానికి ముందుకు వచ్చింది. ఆ రకంగానే ఇక్కడ ఇందులో చేరిందని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంటే ఎన్డీఏలో చేరడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఏంటంటే రాబోయే 2024 ఎలక్షన్స్ మీకు నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది బహుశా ఎన్నికల షెడ్యూల్ అనేది ఇంకా 3-4 రోజుల్లో లేకపోతే 13-14 తేదీలను వచ్చే అవకాశం ఉంది. అయితే 14వ తేదీనే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుసుకుంది. ఆ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సో ఇద్దరు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అంటే ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేదానికి దేశ ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వడం కోసం ఆ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. దానికి వెళ్ళిపోతుంది. ఇక సీట్ల షేరింగ్ ఇవాళ కూడా సీట్ల షేరింగ్ ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి అంటే కనకమేడల గారు చెప్పింది ఏంటంటే జనసేన బీజేపీ కలిసి ఎన్ని సీట్లకు పోటీ చేయడం, మిగిలిన స్థానంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం. దాని ప్రకారం మనం అనుకున్న సమాచారం ప్రకారం 17 లోక్సభ 145 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. మిగిలిన 8 లోక్సభ స్థానాలు, తర్వాత మనకి 30 అసెంబ్లీ స్థానాల్లో తెలుగు బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నారు. దీనికి అనుగుణంగా ఏ సీటు ఏంటి అనే దగ్గర ఏం చెప్పారంటే గెలుపు ప్రాతిపదికగానే, అంటే ఏంటంటే మీకు తెలుసు బీజేపీకి ఉన్న పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అక్కడ మా ఆంధ్రప్రదేశ్లో తెలుసు, కానీ సీట్ షేరింగ్ లో సీట్ల మన బదిలీ, ఓట్ల బదిలీ కూడా జరగాల్సి ఉంది కాబట్టి సో ఏ సీటు ఏంటి అనే దాని మీద మరొకసారి సమావేశం భేటీ అయి అప్పుడు ఫైనలైజ్ చేయాలనుకున్నారంటే ఈలోపు క్షేత్రస్థాయిలో కూడా ఆయా ఎవరైతే టికెట్లు ఆశించి ఇప్పటి వరకు మరి ఈ పొత్తులో భాగంగా ఇబ్బంది పడే అవకాశం ఉందో వాళ్ళతోటి మాట్లాడి పిలిచి మాట్లాడి వాళ్ళతోటి సర్దుబాటు చేయడం, ఆ రకంగా చూసుకోవడం, తర్వాత ఎక్కడ బలం ఎవరి బలం ఎంత అనేది, అంటే ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లలో అక్కడ వాళ్ళకి తగినంత బలం ఉందా, ఆ సీట్ మరి ఏంటి పరిస్థితి అనేది ప్రధానంగా ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటి పార్టీల బలాబలాలు చూసి సీట్ల సర్దుబాటు అన్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మీకు బీజేపీకి గతంలో అంత ముందుగా 2014 కానీ లేకపోతే 2019 కానీ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎదకుంది అక్కడ పార్టీ ఎంత యాక్టివ్ ఉంది ఆ చూసి ఆ ప్రాతిపదికన అక్కడ అభ్యర్థి ఎవరు అనే దాన్ని చూసి ఆ సీట్ల కేటాయింపు అనేది జరిగే అవకాశం ఉంది. దానికి ఇంకొక మరొక సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన కూడా 2వ జాబితాను విడుదల చేస్తారు అని చెప్పి నేను అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అంటే బీజేపీ తోటి ఇంకా సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉన్నందువల్ల మరి మొత్తం సీట్లు మరి వీడి రెండు పార్టీలు కూడా కొన్ని పేర్లు ప్రకటిస్తాయా, లేకపోతే ఆ సీట్ల సర్దుబాటు అయిన తర్వాత మరో దఫ మీటింగ్ అనేది, అంటే మరో దఫ మీటింగ్ మరి రేపు వెళ్ళి ఉంటుందా, లేకపోతే మరి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందా, లేకపోతే ఆ బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరుగుతాయా అని, అంటే స్థూలంగా ఒక అవగాహన అనేది ఆల్రెడీ కుదిరింది కాబట్టి ఈ సీటు ఆ సీటు అనేది అక్కడే అక్కడ ఆగింది కాబట్టి, అంటే అక్కడ ఆగింది కాబట్టి అది బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దాని మీద చర్చలు జరిపి ఆ రకంగా మరి కేంద్ర నాయకత్వంతో కూడా బీజేపీతో మాట్లాడి వాళ్ళు క్లియర్ అని తీసుకుంటే ఇక్కడే సమావేశం జరిగే అవకాశం ఉంది. లేదు అంటే 14వ తారీఖున ఎట్లయినా ఎన్డీఏ మీటింగ్ ఉంది కాబట్టి
ఆ 14వ తారీఖు మీటింగ్కి వెళ్ళినప్పుడు మరొకసారి ఫైనలైజ్ చేసుకుని ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. ఏపీలో 2014 రిపీట్ కానుంది. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.